టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన అంశాలపై ప్రభుత్వ సలహాదారులు వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రవీణ్ చక్రవర్తి అనే నిందితుడి గురించి విగ్రహాలను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సాడిజంతో మాట్లాడుతున్నారని అన్నారు. పవిత్రమైన రాముని తల నరికారని అనడానికే కంపరంగా ఉందన్నారు. చంద్రబాబు మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కళా వెంకట్రావు అరెస్టుపై మాట్లాడడం ఏంటని అన్నారు. డీజీపీపై మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేలా ఉందన్నారు. తన రాజన్మ ప్రత్యర్థిలాగా భావిస్తున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా తీసుకొని దాడి చేశారు. ఈరోజు కొంచెం ఆవేశం పాలు ఎక్కువ కనిపించింది. బహుశా అందరూ గమనించి ఉంటారు, బాగా మనిషి ఆగ్రహంతో ఊగిపోతున్నట్టుగా మధ్య మధ్యలో అయ్యారు. ఆయన తగిలిన అంశాలు, ఒకటి నిన్న రాత్రి జరిగిన ఉదంతం, కళా వెంకట్రావు గారు ఆయన పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గతంలో ఆయన అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆయన తో పోలీసులు వ్యవహరించిన తీరు ఒకటి. రెండవది విగ్రహాల గురించి, విగ్రహాల విధ్వంసం ఈ మధ్య జరుగుతున్న దాని గురించి. మూడవది ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక వ్యక్తి గురించి, ఒక నిందితుని గురించి. ఈ మొత్తం వీటిలో అలాగే నంది విగ్రహం ఒకటి, సంతబొమ్మాళిలో నంది విగ్రహంలో ఉదంతం, దాన్ని కదిలించిన ఉదంతం గురించి ప్రస్తావించారు. ప్రముఖంగా దానికి తన భాష్యం తను చెప్పారు వాటిలో ఎటువంటి. అరే అందులో మామూలుగా కనుక డీజీపీ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అయితే ప్రతిదీ పరువు నష్టానికి దారితీసేదే, ఆయన క్వశ్చన్ చేయాల్సినవి. అలాగే దేవుళ్ళ గురించి చూస్తే రాముడి తల నరకడం అనే మాట విగ్రహం కాదు, రాముడి తల నరకడం ఆ మాట అనడానికే ఎట్లా ఉంటుంది, అది వినడానికి కూడా కంపరమెత్తుంది. దేవుళ్ళను విగ్రహాలను ఎలాగ కొట్టిస్తున్నారు, ఆయన వెనకుండి పంపిస్తున్నారు అనేది ప్రూవ్ అవుతోంది. చేస్తే ఆయన మనసులో మాట కూడా అదే ఉందేమో అని అనిపించే రకంగా ఆ మాట అనాలన్నా కూడా జనరల్గా ఓ పవిత్రమైన ఓ పురాణ పురుషుని, ఓ దేవుణ్ణి గురించి ప్రస్తావించాలి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే విగ్రహాల వాటికి అపచారం చేశామని అంటాం, లేకుంటే ఏదో ధ్వంసం చేశారని అనడానికి కొంచెం ఇది అవుతాం. ఆ విగ్రహం అనేది తీసేసి రాముడి తలను రకడం, రాముడి తలను రకడం 10 సార్లు అనడం అంటే నిజంగా ఆయన గురించి, ఆయన మానసిక స్థితి గురించి మరి ఏమనుకోవాలో, మరి హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళందరూ ఆయన భాషను అది వల్గారిటీ అంటారా, ఇండీసెన్సీ అంటారా, బ్లాస్ఫమీ అనే పెద్ద మాట వాడతారా, మత దూషణ అంటారా తెలియదు.